శాసన సభలో కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి పెద్దల జీవన్ రెడ్డి గారు మేమందరం ఈ పరిశ్రమను తెరవాల్సిందే రైతులను ఆదుకోవాల్సిందే అని పట్టుబడితే ముఖ్యమంత్రి గారు రెండు విషయాలను ప్రస్తావించారు. ఒకటి ఈ చక్ర కర్మాగారాలు అనేది ముగిసిపోయిన అధ్యాయము ఇంకా మాట్లాడేది లేదు ఈ పరిశ్రమలను మళ్ళా తెరవడం అనే చర్చనే లేదు అని చక్ర కర్మాగారాల అంశం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించిండు. రెండవది ఒకవేళ జీవన్ రెడ్డి గారు మీరందరూ పట్టుబడుతురు కాబట్టి ఈ పరిశ్రమని ప్రభుత్వానికి నడిపే శాత కాదు రైతులు ఒకవేళ వాళ్ళు నడుపుకుంటాం అంటే వాళ్ళకి ఇస్తాం 50 కోట్ల 100 కోట్ల కావాలంటే ఇస్తామని అన్నాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ చక్కెర పరిశ్రమ సాక్షిగా ఈ చక్కెర పరిశ్రమ మూత అనేది ముగిసిపోయిన అధ్యాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చరిత్ర కూడా ముగిసిపోయిన అధ్యాయం అవుతుందని చెప్పి ఈ చక్కెర కర్మాగారం సాక్షిగా ఈ రైతులకు అండగా నిలబడి నేను మాట చెప్తున్నా. మా ఆత్మగౌరవం ఒకవేళ ముగిసిపోయిన అధ్యాయం అయితే నీ అధికారం కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి నేను ఖచ్చితంగా ఈ గడ్డ మీద నుంచి రైతులకు అండగా నిలబడి ఒక రైతు బిడ్డగా ఈ కండువ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే కండువతో నడుస్తున్న మీరు చూసి ఉంటారు. ఇదే కండువ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వేసుకున్నారు. ఎందుకు అంటే ఈ కండువనే మీ ఆత్మగౌరవం, మీ ఆత్మగౌరవాన్ని మా భుజాల మీద మొయ్యాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కండువ వేసుకున్నది. రాహుల్ గాంధీ గారు కూడా ఇదే కండువతో ప్రసంగించిన రైతు డిక్లరేషన్ చేసినప్పుడు వరంగల్ ఇక్కడ ఉన్న మిత్రులకు మీడియా మిత్రులు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. రైతు డిక్లరేషన్లో స్పష్టంగా చక్కెర కర్మాగారాలను తెరిచి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. రెండవది ఆయన మేము నడపలేమంటున్నాడు. నేను అడగదలుచుకున్న ముఖ్యమంత్రిని ఇంత పెద్ద రాష్ట్రంలో 3 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఈ చక్కెర కర్మాగారం నడపడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక 500 కోట్లు పెడితే 100కి 100% లాభసాటిగా నడపచ్చు, ఇదే నడపలేనప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతావు, నీకు రాష్ట్రం నడపడం కూడా చేత కాదు అని చెప్పి నేను చెప్తున్నా. ఈ చక్కెర కర్మాగారాన్ని తెరిచి నడిపించలేని నిస్సహాయత, చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉంటే చేతగాని నాయకుడు చంద్రశేఖరరావు చక్కెర కర్మాగారాన్ని నేను నడిపించలేనని చేతులు ఎత్తేసినప్పుడు రాష్ట్రాన్ని కూడా నడిపించలేడు కాబట్టి నువ్వు తక్షణమే గద్దె దిగాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పరిశ్రమ నడపలేనోడు రాష్ట్రాన్ని నడపలేడు. ఈ రైతుల యొక్క ఆలోచనను ఆత్మగౌరవాన్ని పరిగణలోకి తీసుకోనోడు ఈ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది చంద్రశేఖరరావు నీ చరిత్ర కూడా ముగిసిన అధ్యాయము, ఒక్క నిమిషం కూడా గద్దె మీద ఉండడానికి నీకు ఎలాంటి నైతికత లేదు అని చెప్పి ఈరోజు ఈ రైతుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. మూడవది ఇవాళ చెరుకు ఇక్కడ మూతబడ్డప్పుడు కామారెడ్డి ప్రాంతానికి ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఇతర ప్రాంతాలకు తరలించాలనుకున్నప్పుడు 500 రూపాయలు మీకు రవాణా ఛార్జీలు ఇచ్చాను. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఈ మొత్తం 10 లక్షల ఎకరాలు తెలంగాణలో చెరుకు పండించే రైతులు ఉంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీల మూత వల్ల 2-3 లక్షల ఎకరాలలో కూడా ఇవాళ చెరుకు పండించే పరిస్థితి లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఎర్రజొన్నలు పండిస్తే గిట్టుబాటు ధరియం, పసుపు వండిస్తే గిట్టుబాటు ధరియం, బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చినోడు శంకరగిరి మాన్యాలలో తిరుగుతున్నాడు, సోయాబీన్ వండిస్తే గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నలు వండిస్తే గిట్టుబాటు ధర లేదు, పత్తి వండిస్తే గిట్టుబాటు ధర లేదు, మిర్చి వండిస్తే గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్యలే, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. చివరికి ఇవన్నీ వదిలేసి వరేసుకుందాం అనుకుంటే ఆ వరి కన్నా ఏదన్నా ధరించుకుంటాడు అంటే ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అంటుడు. అంటే మొత్తానికి చంద్రశేఖరరావు ఏం చెప్పదలుచుకున్నాడు, చెరుకు ఫ్యాక్టరీలను మూతేసి చెరుకును రద్దు చేసిండు, గిట్టుబాటు ధర ఇయ్యక పసుపు రద్దు చేసిండు, మొక్కజొన్నలు సోయాబీన్
ఎర్రజొన్నలు మళ్ళీ ఇంక అదొక మోసం. ఇవాళ ఏది వండించినా కొంటలేడు, చివరికి ఒరేసుకుంటే నువ్వు ఒరేసుకున్నట్టే ఒరి కూడా ఏవద్దు అంటుండు. నేను అడగదలుచుకునే ముఖ్యమంత్రిని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నావు కదా, దాని అర్థమైందని. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనాలంటే తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు ప్రభుత్వం కొన్నప్పుడు, గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనొచ్చు. ఏ పంట వద్దు కంప్లీట్గా క్రాప్ హాలిడే అంటుండు. ఎంతసేపు ఉన్నా ఎకరాలు కొనాలి, గజాలలో బకరాలకు అమ్ముకోవాలని చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారండి రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప, వ్యవసాయంతో నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అన్ని పంటలు వద్దని ఒరేసుకున్నాక ఏం పండించాలి? ఇవాళ నేను స్పష్టంగా తెలంగాణ మోడల్ అంటే ఏంది అంటే, రైతులు మొత్తం వ్యవసాయాన్ని పడావు పెట్టి మన పొలాలలో తుమ్మలు మొలిచి, మనం పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే పిట్టల్లాక రైతులు రాలిపోతుంటే, పొలాలలో పంటలు పండించి పచ్చగుండాల్సిన తెలంగాణ బొందల గడ్డగా మారుతుంటే, ఇదా తెలంగాణ మనం తెచ్చుకున్నది. రెండవదిగా తాలు తరుగు తుట్టి మోసము కమిషను దళారులు ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలు మొత్తం ఎవడున్నాడా అంటే మొత్తం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఏజెంట్లే ఉన్నారు. నేను అడగదలుచుకున్నది ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అన్నావు. ఇవాళ అన్నపూర్ణ అన్నావు, లేకపోతే తెలంగాణలో రైతు రాజ్యం అన్నావు. ఏ పంట కొనప్పుడు, ఏ పంట గిట్టుబాటు ధర ఇవ్వనప్పుడు ఉన్న పరిశ్రమలను మూతేసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ రైతాంగానికి నేను అడుగుతున్న చంద్రశేఖరరావును. అంటే ఆయన పూర్తిగా తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలనే కుట్ర పన్నుతున్నాడు. ఈ వ్యవసాయాన్ని చంపాలన్న ఆలోచనతోటే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, ఊరేసుకుంటే ఊరేసుకోమంటుండు, ఉన్న చక్కెర పరిశ్రమల లాంటివి మూతేసిండు. ఇదంతా కూడా చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా తెలంగాణ రైతాన్ని చంపి, తెలంగాణ రైతులను టీఆర్ఎస్ నాయకుల చేతిలో బానిసలుగా జెండాలు మోసేవాళ్ళుగా, ఒక చేతిలో బీసీసా రెండో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకునేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తుండు. ఇది మన అందరికీ కూడా జీవన్ మరణ సమస్య. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ చక్కెర పరిశ్రమలని అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిన్న జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఆనాటి నుంచి రత్నాకర్ రావు గారు, ఈనాడు మిత్రుడు నరసింహరావు గారు, గతంలో కొమిరెడ్డి జ్యోతి, కొమిరెడ్డి రాములు గారి ప్రాంతంలో ఈ కార్యక్రమాలు అన్నిట్లలో కూడా ఉన్నారు. ఏ విషయాలు ఎట్లనన్నా ఉండని, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ఆలోచన, మేము నోట్లు ఇస్తాం ఓట్లు కొంటామనే ఆలోచన ఉండొచ్చు, ఇవి ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ సహించదు. ఇక్కడుండే రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుజరాత్ మోడల్ అంటే గుజరాత్లో అందరినీ, రైతులను, ఉద్యోగస్తులను, రిటైర్ అయిన ఉద్యోగులు, పేదలు, ఉపాధి హామీ కూలీ వాళ్ళు కూడా రూపాయి బ్యాంకులో పెట్టుకుంటే ఆ బ్యాంకులు వేల కోట్లు తీసుకొని పోయి అదానికి అప్పచెప్తున్నారు. గుజరాత్ మోడల్ అంటే పోర్టులు, ఎయిర్పోర్టులు, అంతర్జాతీయ రహదారులు ప్రభుత్వ పైసలతో కట్టి వీటన్నిటినీ అదానికి తాకట్టు పెట్టి, హమ్ దో హమారే దో, హమ్ దో అంటే నరేంద్ర మోడీ అమిత్ షా, హమారే దో అంటే అదానీ అంబానీ, డబుల్ ఇంజన్ సర్కార్ అని అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న మా పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు అంటుంటాడు. అది డబుల్ ఇంజన్ సర్కార్ గారు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ అంటే బీజేపీకి అదానీ అంబానీ రెండు ఇంజన్లు అన్నమాట. బీజేపీ నడవాలంటే రెండు ఇంజన్లు, ఆ రెండు ఇంజన్లు, ఒక ఇంజన్ అదానీ, రెండో ఇంజన్ అంబానీ. ఇప్పుడు ఒక ఇంజన్ రిపేర్కి వచ్చింది అదానీ ఇంజన్, రెండో ఇంజన్ కూడా ఎప్పుడో ఒకసారి రిపేర్కి వస్తుంది, ఆకాశం నుంచి కూలి
బంగాళాఖాతంలో పడి కొట్టుకొని పోతుంది.